తెలంగాణలో నూతన రెవెన్యూ చట్టం వస్తున్నందున విఆర్ఓల నుంచి రికార్డులను స్వాధీనం చేసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర సమాచారం ఇవ్వడంతో చిన్నశంకరంపేట తహసీల్దార్ రాజేశ్వరరావు మండలంలోని విఆర్ఓల నుంచి అధికారులు రెవెన్యూ రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం తహసీల్దార్ రాజేశ్వరరావు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చిన్నశంకరంపేట మండలంలోని విఆర్ఓల వద్ద ఉన్నటువంటి పాత రికార్డులను కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. విఆర్ఓ దగ్గర ఉన్నటువంటి భూములు క్రయ విక్రయాలకు సంబంధించిన మ్యూటేషన్లపై పహానీయ రికార్డులను స్వాధీనం చేసుకుని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అందజేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలు వచ్చేంత వరకు భూములకు సంబంధించిన రికార్డులను అదేవిధంగా మ్యూటేషన్ పనులను కూడా నిలిపివేయడం జరుగుతుందని ఆయన సూచించారు. ఎవరైనా రైతులు తమ భూములకు సంబంధించినటువంటి లొకేషన్ మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలని, అట్టి దరఖాస్తు చేసుకున్న పనులను గతంలో విఆర్ఓలు ఎంక్వైరీ చేసి రిపోర్టు చేయడం ద్వారా న్యూ రేషన్ పనులు చేయడం జరుగుతుండేదని, ప్రస్తుతం విఆర్ఓలు లేనందున ప్రభుత్వ నిబంధనల ప్రకారం పనులు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి విఆర్ఓ నుంచి పాత రికార్డులు స్వాధీనం చేసుకోవడం జరిగిందని, వాటిని సంబంధిత కలెక్టర్ కార్యాలయానికి ఈ రోజు పంపించడం జరుగుతుందని తెలిపారు. కలెక్టర్ నుంచి స్ట్రిక్ట్ ఆదేశాలు ఉన్నాయి. ఈరోజు అందరు విఆర్ఓ దగ్గర నుంచి కరెంట్ ఇయర్ పాలసీస్ కానీ, ఓల్డ్ పాలసీస్ కానీ, ఓల్డ్ రికార్డ్ కానీ, ఎంక్వైరీ ఫైల్స్, మొటేషన్ ఫైల్స్, కలెక్షన్ ఫైల్స్, డిస్ట్రిబ్యూషన్ కానీ పాస్బుక్లు, డిస్ట్రిబ్యూషన్ అయిన పాస్బుక్ అకౌడెన్సులు, ల్యాండ్ ఎక్విషన్ డిస్ట్రిబ్యూషన్ చేసే చెక్స్ సంబంధించిన అకౌడెన్సెస్, ఇతరత్ర ఏ రికార్డు ఉన్నా మధ్యాహ్నం 12 గంటల్లోగా హ్యాండ్ ఓవర్ చేసుకొని కలెక్టరేట్కు కాంప్లీస్ రిపోర్ట్ ఇవ్వమని చెప్పారు. కాబట్టి ఇమీడియట్ వెంటనే మనం సంబంధిత విఆర్ఓస్తో, ఆర్ఐతో మీటింగ్ తీసుకొని, సంబంధిత కార్యాలయంలో మీటింగ్ తీసుకొని ఇన్స్ట్రక్షన్ జారీ చేయడం జరిగింది. మరి రేపటి నుంచి వచ్చే నిబంధనలు బట్టి మరి విఆర్ఓ లేరు కాబట్టి, విఆర్ఓస్ దగ్గర రికార్డు హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం కాబట్టి వాళ్ళు వెరిఫికేషన్ చేసే అవకాశం ఉన్నది. మరి ఈ రికార్డు అంతా మన కంట్రోల్ కాబట్టి ఆర్ఐకి ఎంక్వైరీ ఇస్తాం.